అక్షర యోధుడిగా తన కలము పదులతో అనేక ప్రజా సమస్యలను తీర్చిన గొప్ప జర్నలిస్టు కారంగుల వినోద్ కుమార్ అని వేములవాడకు చెందిన టీయూడబ్ల్యూజే 143 ప్లస్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. వినోద్ కుమార్ మృతికి సంతాప సూచకంగా శనివారం రోజున వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద టీయూడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద శనివారం రోజున జరిగిన కార్యక్రమంలో నవ తెలంగాణ సీనియర్ రిపోర్టర్ వినోద్ అకాల మరణం పట్ల టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఆధ్వర్యంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సభ్యులు మాట్లాడుతూ వినోద్ కథనాలతో విశేషమైన ప్రజల్లో విశేష గుర్తింపు పొందారని, ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. వార్తల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా ప్రతి ఒక్కరికి వివరించి చెప్పే వ్యక్తి మన మధ్యలో లేకపోవడం తీరని లోటు అని పేర్కొంటూ ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సందర్భంగా ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, మహమ్మద్ రఫీ, సయ్యద్ అలీ, బొడ్యాల వేణు, దేవరాజు, దూస రాజేందర్, ఎస్ వేణుతో పాటు సండి రాజేందర్ వంటి రజనీకాంత్, సాయి, ఆసీం, వెంకటేష్, షబీర్ తదితరులు ఉన్నారు. తోటి జర్నలిస్టు వినోద్ అన్న అకాల మరణ చెందడం చాలా బాధాకరం. ఆయన వార్తా కథనాలతో ప్రభుత్వానికి, ఉద్యోగులకు కనువిప్పు అయ్యే విధంగా వార్తా కథనాలు ప్రచరిస్తూ అందరితోని మన్నాలు పొందారు. ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయనను తీసుకొని ప్రతి ఒక్కరు నీతిగా, నిజాయితీగా, అక్షర ఆయుధాన్ని మలుచుకొని ప్రత్యేక కథనాలు రాసి ప్రజలలో మన్నాలు పొందాలని ముఖ్య ఉద్దేశం. చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి మన 143 పక్షాన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడం జరుగుతుంది. నా రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ కారంగుల వినోద్రావు గారికి ఈరోజు 143 టీయూడబ్ల్యూజే హెచ్ 143 సంఘం తరఫు నుండి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన వార్తలు కానీ, ఆయన చేసిన పనులు కానీ ప్రతి జర్నలిస్టు తీసుకొని, ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని, ఆయన అడుగుజాడలు నడుస్తూ ముందుకు నడవాలని హెచ్ 143 టీయూడబ్ల్యూజే నుండి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. చెందిన వల్ల ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున ఆయనకు సంతాపం తెలిపాము. అలాంటి జర్నలిస్టు మనతో లేనందుకు ఎంతో బాధ అవుతుంది. ఇలాంటి జర్నలిస్టు కొందరు ఉంటే ఆయన అడుగుజాడలో నడవాలని, ప్రతి ఒక్క జర్నలిస్టు ఆయన రాసే అక్షరం చాలా గొప్పగా ఉండు, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఆయన నడు వార్తలు రాసు. ఎప్పుడైనా ఎవరికైనా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అన్నా అనే వరకు ఇలా కాదు, ఇలా చేయండి, ఇలా రాస్తే బాగుంటుందని చెప్పేవాడు. ఈరోజు ఆయన మన అందరి మధ్యలో లేనందుకు ఎంతో బాధ అవుతుంది.